మేము రింగ్ పక్కలో ఉన్నాం సార్. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక పండగ, పార్టీ పండగ, కార్యకర్తల పండగ, నాయకుల పండగ. అయితే కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈసారి వినూత్నంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని వర్చువల్ కాన్ఫరెన్సు జూమ్ యాప్ ద్వారా నిర్వహించుకుంటా ఉన్నాం. సుమారు 14,000 మంది నాయకులు కార్యకర్తలకు నేరుగా మహానాడును వీక్షించే సౌలభ్యం కల్పించాం. అట్లాగే ఫేస్బుక్లు మా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ప్రత్యక్ష ప్రసారాల్ని నిర్వహిస్తూ ఉన్నాయి. వీటి వల్ల కనీసం 25,000 మందికి తగ్గకోకుండా అన్ని తీర్మానాల ప్రసంగాలను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రారంభోపన్యాసంతో పాటు రేపు రెండో రోజు ముగింపు ఉపన్యాసం దాకా వీక్షిస్తారని మేము అంచనా వేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త వరవడికి, అట్లాగే పేదలను భాగస్వాములు చేసే ఒక వినూత్న పద్ధతికి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీతోనే శ్రీకారం చుట్టారు. ఆ మూలాలను వదిలిపెట్టకోకుండా ఆయన వేసిన పునాదుల్ని ఎప్పటికప్పుడు మరింత బలోపేతం చేసుకుంటూ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సంక్షోభాలు పార్టీకి ఎదురైనా ఎప్పటికప్పుడు బలపడుతూ అన్యాయం పైన తిరగబడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం రాజీ లేని పోరాటం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సామాజిక విప్లవాలకు తెలుగుదేశం పార్టీ సాక్షి.